Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పెద్ద ఓరటం ఇచ్చింది. సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఆదేశిస్తే మాత్రం హాజరు కావాలని స్పష్టం చేసింది. అక్రమస్తుల కేసుల్లో న్యాయస్థానం ఎదుట తాను వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలంటూ మొదట సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సిబిఐ న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించడంతో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన క్లయింట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, ప్రతిరోజు విచారణకు హాజరు కావడం వల్ల పరిపాలనకు ఆటంకం కలుగుతుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, దీంతో సాక్షులను మరింత ప్రభావం చేసే అవకాశం ఉందని సిబిఐ న్యాయవాది వాదించారు. గత డిసెంబర్లో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 8 నెలల తర్వాత రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించడంతో వైఎస్ జగన్ తరపున కేసులు వాదిస్తున్న రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో రోజువారీ విచారణ ప్రారంభమైతే ముఖ్యమంత్రి హోదాలో నిత్యం విచారణకు హాజరవడం కష్టసాధ్యమయ్యేది, పరిపాలనా పరంగా విధులకు ఆటంకం కలిగేది. ఇప్పుడు ఈ ఆటంకాలను తెలంగాణ హైకోర్టు తొలగించింది.